హాయ్ అండి, జేఆర్ఎస్ఆర్ ఈజీ కుకింగ్కి స్వాగతం. నేను మీ జ్యోతి. ఈరోజు మనము పప్పు చారుని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దానికి కావాల్సిన పదార్థాలు: కందిపప్పును తీసుకుని శుభ్రంగా కడిగి దానికి 2 వంతులు కానీ 3 వంతులు కానీ వాటర్ వేసేసుకుని దాంట్లోనే కొంచెం పసుపు, మిర్చి పౌడర్, కొంచెం ఆయిల్ వేసేసి కుక్కర్ మూత పెట్టేసి 3 లేదా 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడకనివ్వాలి. పప్పు ఉడికేలోపు మనం కొంచెం చింతపండు తీసుకుని దాన్ని కడిగేసి కొన్ని వాటర్ వేసేసి నానబెట్టి పెట్టుకోవాలి. ఆవిరి మొత్తం పోయిన తర్వాత కుక్కర్ మూత ఓపెన్ చేసి చూస్తే పప్పు చక్కగా ఉడికిపోతుంది. ఒకవేళ పప్పు ఉడకలేదు అనుకోండి, మళ్ళీ 1-3 విజిల్స్ రానివ్వండి. నాకు మాత్రం 4 విజిల్స్కి చక్కగా ఉడికిపోయిందండి. ఇప్పుడు దీన్ని పప్పుగుత్తి తీసుకొని చక్కగా మెత్తగా రుబ్బుకోవాలి. అంత ఎక్కువగా రుబ్బాల్సిన అవసరం కూడా లేదండి, చక్కగా ఉడికిపోయింది చూడండి. గరిటెతో అన్నా కూడా మెత్తపడిపోతుంది. మీరు పప్పుగుత్తితో కానీ గరిటెతో కానీ మెత్తగా రుబ్బుకోండి. పప్పుని ఇలా రుబ్బుకున్న తర్వాత నానబెట్టి పెట్టుకున్న చింతపండు పులుసుని ఇందులో వేసేసుకోవాలి. పల్చ కావాలి అండి, ఇది పప్పు పల్చగా ఉంటేనే చాలా బాగుంటుంది. మీ ఇష్టం కావాలనుకుంటే మీరు చిక్కగా చేసుకోండి, పప్పు చారు కాబట్టి ఇది పల్చగా ఉంటే చాలా బాగుంటుంది. ఇది మన పెద్దవాళ్ళు చేసే పప్పు చారు, చాలా చాలా బాగుంటుందండి. చాలా ఈజీగా, సింపుల్గా, ఫాస్ట్గా అయిపోయే ఈ పప్పు చారుని మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. అవసరాన్ని బట్టి కొంచెం ఇంకొన్ని వాటర్ కూడా వేసేసుకోండి. దీంట్లోనే సాల్ట్ కూడా వేసేసుకుని ఒకసారి ఇలా కలిపేసి ఈ పప్పుని 10 నుండి 15 నిమిషాలు మరగనివ్వాలి. చింతపండు పులుసు వేసాం కాబట్టి ఇలా మరగడం వల్ల చాలా బాగుంటుంది. కాబట్టి 10-15 నిమిషాలు దీన్ని మరగనివ్వాలి. ఆ తర్వాత పోపు పెట్టుకుంటే పప్పు రెడీ అయిపోతుంది. చూడండి, ఇలా మరిగిపోతుంది కదా. ఇలా మరుగుతున్న పప్పుని పక్కన స్టవ్ పైన మార్చుకుని ఇప్పుడు దీన్ని మనము ఒక చిన్న మూకుడు తీసుకుని పోపు పెట్టుకుందాం. పోప్కి కొంచెం ఆయిల్ తీసుకుని, ఆయిల్ వేడెక్కాక వెల్లుల్లి, మెంతులు, ఎండుమిర్చి, మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు వేసుకుని పోపు పెట్టుకోవాలి. మెంతులు వేయడం వల్ల, చింతపండు వేసినప్పుడు మెంతులు వేయడం వల్ల చాలా బాగుంటుంది కాబట్టి మెంతులు వేసుకోవాలి. ఇప్పుడు కరివేపాకు కూడా వేసేసుకుని ఈ పోపుని బాగా వేపేసి మనము పప్పులో కలిపేసుకోవాలి. పోపులో కొంచెం సాల్ట్ వేసి మనం పోపు పెట్టుకున్నామంటే పోపుకి సాల్ట్ పట్టేసుకుని చాలా బాగుంటుందండి. కాబట్టి నేను ఎప్పుడు పోపులో సాల్ట్ వేస్తాను. ఈ పోపుని ఇప్పుడు పప్పులో కలిపేసుకోవాలి. ఎంతో రుచి అయిన ఈ పప్పు చారుని మీరు కూడా తప్పక ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్స్ ద్వారా తెలియచేయండి. మరుగుతున్న పప్పులో కొంచెం కొత్తిమీర వేసేసి ఒకసారి కలిపి సర్వ్ చేసేయచ్చు. దీంట్లో ఉల్లిపాయలు కానీ, పచ్చిమిర్చి, టొమాటోస్ కానీ ఏవి వేయకుండా పెద్దవాళ్ళు ఇలాగే చేసేవాళ్ళు. చాలా బాగుంటుందండి ఈ పప్పు చారు. మీరు కూడా తప్పక ట్రై చేయండి.
వండుకోండి, తినండి, ఎంజాయ్ చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాము. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ.